భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఒంగోలు బస్ స్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మరియు సిబ్బంది పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సారథిగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని దృఢ అదృఢ మరియు దేశ ప్రజలందరికీ సమానమైన హక్కులు కల్పించడం జరిగిందన్నారు. ప్రతి పౌరుడు విధిగా రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాణిక్యరావు, కౌన్సిలర్లు శ్రీరామ్ సతీష్, దేవకి రాజీవ్, దేవరాజ్, అరుణోద్ధర్, టీపీఓ శాంతి, మెప్మా రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ చెనకేశవ, క్షేమ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి బ్రిటిషర్స్ మనల్ని వదిలేసి మన స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఎంతోమంది మేధావులు కలిసి మరి మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని 1949లో మనకు కప్పచెప్పి ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. మరి రాజ్యాంగాన్ని ఆ రోజు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దిశా దిశ నిర్ణయించుకొని అందరూ ఎలా పరిపాలించుకోవాలి, ఎలా కొనసాగాలి, రాష్ట్రాన్ని దేశాన్ని ఎలా పరిపాలించాలి అనే కాన్సెప్ట్తో రాజ్యాంగాన్ని నిర్మించారు. ఏ ప్రపంచాలకల్లా మంచి రాజ్యాంగం ఏదంటే అది భారత రాజ్యాంగం చెప్పేసి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి భారతీయుడిగా ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి భారతీయులుగా మనం ఎంతో గర్వపడాలి. మరి ఇలాంటి రాజ్యాంగాన్ని మనం ఇంకా కాపాడుకొని రాజ్యాంగాన్ని అమలు కోసం మనం ఇంకా కృషి చేసి ఇంకా రాజ్యాంగంలో సవాళ్ళు చేసుకోవాలి, కానీ తప్పుడు సార్ చేసుకునే విధంగా ఉండకూడదు. అందరం కూడా మంచిగా పరిపాలించుకుంటూ మంచి సవరణ చేసుకుంటూ రాజ్యాంగాన్ని ఇంకా బలపరిచే విధంగా మనం పంచాయతీ కోరుకుంటూ